కరోనా వైరస్ కు భయపడి ఇళ్లకే పరిమితమైన ప్రజలు కొందరైతే మరోవైపు అదే అదునుగా భావించి వరుస చోరీలకు పాల్పడుతున్నారు కొందరు చోరసిక్కమన్నారు. అయితే నిత్యం మద్యం మత్తులో తేలాడే వారికి షట్ డౌన్ శరాఘాతంగా మిగిలింది. దీంతో అడ్డదారిలో మద్యం సీసాలను కొల్లగొడుతూ తమ దందాను సాఫీగా సాగిస్తున్నారు. ఇంతకు ఈ తరహా ఘటనలు ఎక్కడ జరుగుతున్నాయని అనుకుంటున్నారా? అది ప్రకాశం జిల్లాలోని పడమర ప్రాంతం. ఆ ప్రదేశం అంతా దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గ ప్రాంతం దట్టమైన నల్లమల అడవులతో నిండి ఉంటుంది. అదే కొంతమంది అక్రమార్కులకు వరంగా మారింది. పోలీసుల నిఘా తక్కువగా ఉందని అదునుగా భావించిన అక్రమ వ్యాపారులు నాటుసారాను గుట్టుచప్పుడు కాకుండా పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా యథేచ్ఛగా సాగుతున్న నాటుసారా తయారీపై సమాచారం అందుకున్న పోలీసులు అక్రమార్కులపై గట్టి నిఘా పెట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం నాటుసారా ఎక్కడ తయారు చేస్తున్నారనే విషయాలను తెలుసుకున్నారు. పలు గ్రూపులుగా విడిపోయిన పోలీసులు కొందరు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే లాక్డౌన్ బందోబస్తులో ఉండగా మరికొందరు నాటుసారా బట్టీలపై మెరుపుదాడులకు పూనుకున్నారు. ఈ దాడులలో గిద్దలూరు సర్కిల్ పరిధిలోని ప్రాంతాలలో సుమారు 1000 లీటర్లకు పైగా నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం మూటను కనుగొని ధ్వంసం చేశారు. అంతేకాకుండా అక్రమంగా వినియోగిస్తున్న 100 లీటర్లకు పైగా నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్న 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. నాటుసారా మీద విపరీతంగా దాడులు చేయడం జరిగింది. మన స్పెషల్ టీమ్స్ గిద్దలూరు, కొమరూరు, వేసవరపేట, రాచర్లేసైలు, దిగుమెట్ట, తాండ, వెంకటాపురం తాండ, ఓబులాపురం తాండ, మురుసుపల్లి తాండ, అట్లాగే ఎర్రగొట్ల కొన్ని గ్రామాల్లో ఈ నాటుసారా కాస్తున్నారన్న సమాచారంతో సుమారు 10,000 లీటర్ల కంటే ఎక్కువ మనం డ్యామేజ్ చేసి వాటి వాష్ అంతా కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. కొంత నాటుసారాను కూడా 100 లీటర్ల వరకు సీజ్ చేసేసి 6 కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంత కఠినంగా అమలు చేస్తున్నా కానీ ఇంకా దొంగతనంగా ఎక్కడో దగ్గర కాస్తూ ఉన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా దాడులు చేస్తానే ఉంది. కానీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ కరోనా వైరస్ టైంలో వాళ్ళందరూ కూడా గ్రామాలకు వెళ్తున్నారు అనే సమాచారాన్ని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో షేర్ చేయడం జరిగింది. కాబట్టి నాటుసారాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేస్తాం. మారుమూల తండాలలో ఇంకా సారా తయారీ జరుగుతుందనే సమాచారం ఉండడంతో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు పోలీసులు. అయితే పోలీసులు ఇలాంటి మెరుపుదాడులను గతంలో పలుమార్లు నిర్వహించినప్పటికీ నాటుసారా అక్రమ తయారీని మాత్రం పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాటుసారా తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. డబ్బుపై అత్యాశ మనిషిని ఎంతటి దారుణాలు చేయడానికైనా ప్రేరేపిస్తుంది అనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. మనీ మోసులో అడ్డదారులలో వెళుతూ అనుమతి లేని వ్యాపారాలు చేస్తున్నారు. అక్రమ వ్యాపారాలు చేస్తూ అమాయకుల సొత్తు కొల్లగొడుతున్నారు. అలాంటి అక్రమార్కులను అత్యంత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.